కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. యేసయ్య నామమునకు స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఈ పూట నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ఒక చక్కటి మాటను ప్రభు చూపించారు. మనం చాలామందిని పిలుస్తూ ఉంటాం, ఇంట్లో పిల్లల్ని పిలుస్తూ ఉంటాం, బంధువుల్ని పిలుస్తూ ఉంటాం. శుభకార్యాలు జరిగినప్పుడు, ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు మేస్త్రుల్ని పిలుస్తాం, చాలా వాళ్ళని పిలుస్తూ ఉంటాం, రక్త సంబంధులు పిలుచుకుంటాం, ఇంట్లో పుట్టిన పిల్లల్ని పిలుచుకుంటాం. రే, నువ్వు మోటార్ సైకిల్ బాగా స్పీడ్గా వెళ్ళిపోతున్నావంట, కాస్త స్లోగా వెళ్ళని పిలుస్తూ ఉంటాం. అయితే దేవుడు కూడా మనల్ని పిలిచాడంట. ఆమేన్, హల్లెలూయా. యెహోవా మనల్ని పిలిచాడు. ఆ పిలిచిన విషయాన్ని యెషయా గ్రంథకర్తను దేవుడు పిలిచాడు. అట్లా మనల్ని అందరినీ పిలిచాడు. ఎందుకు పిలిచాడు అనే సత్యాన్ని ఈ పునరుద్ధానపు ఆరాధనలో మనతో చెప్పాలని ఆయన ఆశపడుతున్నారు. యెషయా గ్రంథంలో మనం చూస్తుంటే 49 అధ్యాయంలో మొదటి వాక్యాన్ని నేను చదువుతాను, చూడండి. ద్వీపములారా, నా మాట వినుడి, దూరముననున్న జనములారా ఆలకించుడి, నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. ఈ మాట, ద్వీపములారా నా మాట వినండి, దూరమునున్న జనములారా నా మాట ఆలకించండి. ద్వీపములారా అంటే అర్థం ఏంటంటే, ప్రియులారా, ఇంచుమించుగా 400 పైగా అండమార్ నికోబార్లో ద్వీపాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రజలు సంచరిస్తుంది ఇంచుమించు ఒక 25-30 ద్వీపాల్లోనే, ఇంకా చాలా ఉన్నాయి. అవి అరణ్యంగా ఉన్నాయి, మనుషులు సంచారం లేదు. కొన్ని ప్రదేశాల్లో నరమాంస భక్షకులు కూడా ఉన్నారు. వాళ్ళు చూడటానికి ప్రభుత్వం వాళ్ళు వెళుతున్నారు, వాళ్ళకి అవసరమైన వాటిని అందిస్తున్నారు. దగ్గరికి వెళ్తే చంపేస్తారు. బోట్ల మీద వెళ్ళి ఆహార పొట్లాలు విసురుతారు. వాళ్ళకి వస్త్రాలు కూడా ఉండవు. ద్వీపాల్లో ఉన్నారు, ఇంకా పరిశోధిస్తూ ఉన్నారు. ద్వీపము అనగా ఒక ప్రాంతం, ద్వీపం అనగా భూమి, ద్వీపం అనగా ఒక పట్టణం. పట్టణంలో ఉన్న ప్రజలారా, ద్వీపములారా నా మాట వినండి. భూమి అనగా పట్టణం అనగా, పట్టణం అంటే మనమే. అదే అప్పారావు గారు చెప్పారు కదా, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనమే, ప్రజలని చెప్పారు. ద్వీపంలో అనగా ప్రజలారా, ఓ నా సహోదరి సహోదరులారా, భూ ప్రపంచంలో ఉన్న మానవాళి మనుషులారా నా మాట వినండి. జనములారా, భూది గంతముల వరకు దూరమునున్న జనములారా ఆలకించండి, నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను. హల్లెలూయా. ఆయన పిలిచాడు. ఆ పిలుపుకు మనం ఏం చేయాలంటే లోబడాలి. పిలిచాడు, చాలామందిని పిలిచాడు బైబిల్లో. ఆ పిలుపుకు మనం లోబడి విధేయత కలిగి ఉన్నప్పుడు ప్రభు మనల్ని ఆశీర్వదించటమే కాకుండా మన పేరును, మన పేరును గొప్ప చేస్తానని, ప్రియులారా, మన నామాన్ని జ్ఞాపకం చేసుకుంటానని ఆ లేఖనాల్లో మనం చూస్తాం. ఆయన ఎందుకు పిలిచాడు అనే సత్యాన్ని మనం చూస్తుంటే కింద వాక్యంలో 6 వాక్యంలో రాస్తుంటుంది ఏమనంటే, భూది గంతముల వరకు నీవు నేను కలుగుజేయు రక్షణకు సాధనమగుట్టు కొరకై అన్యజనులకు వెలుగై ఉండునట్లుగా నిన్ను నియమించి ఉన్నాను. ఆమేన్.
భూదిగంతముల వరకు అనేకులకు ఈ రక్షణ సువార్తను ప్రకటించు నిమిత్తమై. హల్లెలూయా. అనేకులకు వెలుగై ఉన్నట్లుగా దేవుడు మనల్ని వెలిగించాడు. వెలిగించబడిన మనం, రక్షణ భాగ్యాన్ని పొందుకున్న మనం, రక్షణకరమైన అనుభవాల్లో కొనసాగుతున్న మనం, రక్షణ లేని ప్రజలకు ఈ వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఆమేన్. అనేకులకు తెలియపరచాలి, నేను నిన్ను రక్షించాను, నువ్వెంతమందిని రక్షించావు అని ప్రభు అడగబోతున్నాడు. ఆ సమయం త్వరగా రాబోతుంది. నువ్వు 100 ఎకరాలు సంపాదించావా? 10 కిలోలు బంగారం సంపాదించావా? వజ్రాలు వైడూర్యాలు సంపాదించావా అని అడగడు ఆయన. నా కుమారుడా, మై డాటర్, నా కుమార్తె, మై సన్, నిన్ను రక్షించాను, నా వెలుగును నీ మీద ప్రత్యక్షపరిచాను, నా వెలుగును నీలో నిలిచి ఉండేటట్టు చేశాను, నువ్వు అనేకులకు వెలుగుగా మార్చబడ్డావు, నిన్ను వెలిగించాను కదా, నువ్వెంతమందిని వెలిగించావు, నేను నిన్ను రక్షించాను కదా, ఎంతమందిని రక్షించావు అని ప్రభువు అడుగుచున్నప్పుడు నీ దగ్గర సమాధానం లేకపోతే నువ్వు ఆశీర్వాదానికి దూరం అయిపోవాల్సి వస్తుంది. నీ దగ్గర సమాధానం ఉండాలి. ఇద్దరు పరిగెత్తుకుంటూ దావీదరికి వెళ్ళారు. సమాచారం లేనుడే ముందెళ్ళాడు దావీద్ దగ్గరికి. దావీదు సైనికులు అంటారు, ఎవరో వస్తున్నారంటే ఆ రాణి మంచి సమాచారంతో వస్తున్నాడేమో అని దావీదు అంటుంటే వచ్చాడు. యుద్ధం బ్రహ్మాండంగా జరిగింది మహారాజా, శత్రువులంతా చచ్చిపోయారు అంటే, అసలు అక్కడ ఏం జరిగింది అంటే, అది నాకు తెలియదు అంటాడు వీడు. యుద్ధం బాగా జరిగింది అన్నాడు, బాగానే ఉందన్నాడు, అక్కడ ఏమైందంటే అది నాకు తెలియదు అంటాడు. ఆ మధ్యన పండుగ రోజుల్లో, పండుగ దినాల్లో, ఈ పండుగలు వచ్చి అంటే డ్రామాలు వేసేవారు పూర్వదినాలు ఒక 50 ఏళ్ల క్రితం. ఈ డ్రామాలు వేస్తుంటే ఆమె రావటానికి వసతి లేక భర్తను పంపించిందంట. అది సీతారాముల కళ్యాణం. భర్తను పంపిస్తే భర్త సోమరుడు, ఎంత సోమరుడు అంటే నిలబడి కూడా పడుకుంటాడు, బస్సు ఎక్కితే పడుకుంటాడు, కుర్చీలు కూర్చుంటే పడుకుంటాడు. ఎందుకు ఎంత కృప అంటే, కొంతమంది చూడండి బస్సు ఎక్కిన వెంటనే 3 ఆకాశంలోకి వెళ్ళిపోతారు. ఇలా చూస్తే ఎక్కువ 10 నిమిషాలు కూడా అవలా, ఎక్కువ 10 నిమిషాలు కూడా అవలా. నేను అనుకుంటాను వీళ్ళకి ఎంత కృప ఇచ్చాడు దేవుడు అని అనుకుంటా. ఈ తల్లి ఏం చేసిందంటే భర్త స్వామురుడని తెలుసు, తెలిసిన భర్తకి 10 రూపాయలు ఇచ్చి, అయ్యా నీ సంగతి నాకు తెలుసు, నువ్వు చూడటానికి వెళ్ళేది మంచి నాటకం, మంచి డ్రామా, ఆ విషయాలన్నీ నాకు చెప్పాలి, నువ్వు వెళ్ళి వెళ్ళడంతోనే 10 రూపాయలు బఠానీలు కొనుక్కో. ఏంటది బఠానీలు కొనుక్కొని జేబులు వేసుకో, 10 రూపాయలు, రూపాయి కాదు 2 రూపాయలు కాదు, జేబులు వేసుకుని ఒక్కొక్క బఠానీ పట్ట 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 కొరుకుతూ ఉండు, నీ పళ్ళు ఎక్సర్సైజ్ అవుతాయి, మీ పళ్ళు దంతాలు గట్టిపడతాయి, ఈ పట్ట పట్ట పట్టి పళ్ళుతో కొరుగుతున్నప్పుడు నేను నిద్రపట్టదు, డ్రామా చూడు అని డబ్బులు ఇచ్చి పంపించింది. అలాగే చేస్తానని వెళ్ళాడు. వెళ్ళినాడు, కొన్నాడు, కొన్నవాడు డ్రామా ప్రారంభించుకొని మొత్తం తిన్నాడు, ప్రారంభించకముందే మొత్తం తినేసాడు. ఇక మరి ప్రారంభించిన తర్వాత తినమంది భార్య ఏమంటే తినేస్తే ఇక డ్రామా వేశారు. శుభ్రంగా తిన్నాడేమో, 2 గ్లాసులు నీళ్లు తాగాడు, బ్యావ్ అని తేనిపొచ్చింది మొత్తం మీద. అక్కడ సాపు ఉంటే చివరిని వేసుకుంటే వేసుకోలే అని అర్ధరాత్రి 2 గంటల వరకు డ్రామా ఎమ్మాగా వేశారండి మొత్తం మీద. ఈయన చూడాల, ఈయన శుభ్రంగా పడుకున్నాడు. ఇక రాగాలు వినపడతా ఉన్నాయి, ఓ సంగీతం వినపడతా ఉంది. ఇక అయిపోయిన తర్వాత అందరూ కోలాహలంగా సంతోషంగా ఉత్సాహంగా లేచి వెళ్ళిపోతుంటే ప్రియులారా, ఈయన కూడా ఏంటి గందరగోళం, ఏంటి ఈ శబ్దాలు, ఏంటి ఈ దుమ్ము లేగుతుంది, ఏంటి జనం ఏంటి అంటుంటే, ఆ డ్రామా అయిపోయింది, వెళ్ళిపోతున్నారు జనం అంటే, అవునా సరే నేను కూడా వెళ్ళాలని చెప్పి బట్టలు దులుపుకొని వెళ్ళిపోయాడు. ఉదయం వచ్చి రావడంతో కాఫీ పెట్టించింది భార్య.
ఏమండి ఏడో డ్రామా ఎలాగుంది అని అంటే, అబ్బా అబ్బా ఏం బ్రహ్మాండంగా ఉంది, అబ్బా ఏం బ్రహ్మాండంగా అంటున్నాడు. కానీ ఆ డ్రామాలో సరిగ్గా సంభవాలు చెప్పట్లా చూస్తేగా. ఇది మీకు చెప్పవలసిన విషయం. అబ్బా ఏం బాగుంది అంటాడు కానీ ఉన్న విషయం చెప్పడు. ఇప్పుడు ఈడు కూడా పరిగెత్తాడు, దావీదు దగ్గరికి వచ్చాడు, ఎంత మోపుగా జరిగింది, శత్రులంతా చచ్చిపోయారు అని చెప్తున్నాడు. కానీ అక్కడ ఏం జరిగిందో ఆ సంభవాలు చెప్పట్లేదు. పక్కకు పోరా, నీ దగ్గర సమాచారం లేదు అంటాడు దావీదు. మరొకడు వచ్చాడు, హల్లెలూయా హల్లెలూయా. ఆ వచ్చిన వ్యక్తి రెండో వ్యక్తి దగ్గర, వెనకాల వచ్చిన వ్యక్తి దగ్గర సమాచారం ఉంది. ఆమేన్ హల్లెలూయా. నా ప్రియ సంఘమా, దేవుని బిడ్డలారా, మన దేవుడు రక్షించాడు. మనం ఎంతమందిని రక్షించాం? హల్లెలూయా. ఆ సమాధానం చెప్పే సామర్థ్యం, ఆ సమాధానం చెప్పే ఆ ధైర్యం, ఆ స్థైర్యం మనం పొందుకోవాలి, కలిగి ఉండాలి. అలా లేకపోతే క్రైస్తవులు అడుగుపెట్టిన మనకి మన జీవితాలు ధన్యకరంగా మార్చబడవు, సార్థకం కాదనే సంగతులు వాస్తవాలుగా ఉన్నాయి. గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచాడు. పిలిచి తల్లి నన్ను ఒడిలో పెట్టుకునేది మొదలుకొని ఆయన నా నామమును జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. ఆయన నన్ను మరిచిపోలేదు. మరిచిపోవటకు ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు. తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువా లేనంటివే, నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించేనోలే. తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువా లేనంటివే, నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించేనోలే. శాశ్వతమైనది నీవు నాయన చూపిన కృపా, అనుక్షణం నన్ను కన్ను బావలి కాచిన కృపా. ఆమేన్. తట్టొడి మీకు తెరచేదను, వేదకు వారికి దొరికేదను, అడుగు ప్రతి వారికి ఆత్మను ఇచ్చేదానంటివే, అడుగు ప్రతి వారికి నీ ఆత్మను ఇచ్చేదానంటివే. ఆమేన్. ప్రైసలో తల్లి తన బిడ్డల్ని మర్చిపోయినా మర్చిపోద్ది, కానీ మనం ఆరాధించుకుంటున్న యేసయ్య హల్లెలూయ. సేవకుడైనా మిమ్మల్ని మర్చిపోతాడు, కానీ మరిచిపోవుటకు పరిశుద్ధులకు మీరు చేస్తున్న ఉపచారమును, పరిచర్యను మరిచిపోవుటకు నా యేసు అన్యాయస్తుడైన దేవుడు కానే కాదు. ఆయన తల్లి ఒడిలో పండుకున్నది మొదలుకొని ఇప్పటి వరకు ఆయన మనల్ని, మన కుటుంబాల్ని ఆయన జ్ఞాపకాల్లో ఉంచుకుంటాడు. ఆమేన్. ఆయన పొరపాటున మరిచిపోడు. ఎప్పుడు పిలిచాడు మనల్ని? 19 సంవత్సరాల అమ్మాయి బాప్తిసం పొందుతాను, అమ్మమ్మ నా 19 ఏళ్ళు వచ్చేసినాయి కదా అంటే, ఇప్పుడిదిగా బాప్తిసమా, ఇంకా పట్టుమని 20 ఏళ్ళేవా, ఇంకా ఎన్ని సినిమాలు చూడాలా, ఎన్ని యాత్రలు చేయాలా, బాప్తిసం పళ్ళూడినోడికే నీకు కాదా అంటదా మనిషి? బాప్తిసం పళ్ళూడినోడుగా ఎవరు చెప్పారు? నేడే రక్షణ దినం, రేపేమో సంభవించును మనకు తెలియదండి. ఆయన బూది గంతముల వరకు నీవు నేను కలుగు చేయు రక్షణకు సాధనమగుట కొరకై. ఆమేన్. చేతులున్న వాళ్ళందరూ పైకి లేపి చెప్పండి హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్.
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీ నరాల్లో ఎక్కడైనా బ్లాక్ అయిపోయింది అనుకో, రక్తం చేతులెత్తి స్తోత్రాలు చెప్తుంటే, ఇలా కాదు, ఇలా కాదు. ఒక ఆమె ఏం చేస్తుందో చెప్పరా? చెప్తే ఆమె పాప సిగ్గుపడిపోద్ది, బుర్రపోకుండా చెప్తుంది. ఫెయిల్ ఎక్కువ ఉంటే మందు రాసుకో. ఇలారా దేవుని సన్నిధిలో మనం ఎంత అనుకువతో, ఎంత వినయ భయభక్తులతో ఉంటే ప్రభు మనల్ని అంతగా ఆశ్రయిస్తాడు. యేసయ్య మనల్ని పిలిచాడు, పిలుపును మనం ఏర్పాటుని స్థిరపరచుకోవాలి. ఆయన అనేకులకు ఈ రక్షణ సువార్తను, రక్షణకరమైన అనుభవాల్ని ప్రకటించడానికి ఒక సాధనముగా, ఒక పాత్రగా, ఒక విలువైన వ్యక్తిగా నిన్ను నన్ను ఏర్పరచుకొని ఆయన పిలిచాడు. అన్ని జనాలకు వెలుగై ఉండేటట్లుగా పిలిచాడు. పిలిచినవాడు నమ్మకస్తుడు గనుక, పిలిచినవాడు నమ్మదగిన వాడు గనుక, ఆడిన మాట తప్పడు, మాట ఇచ్చి నెరవేర్చడుకో శక్తిగల దేవుడు. ఆయన మన పిలుపును మనం స్థిరపరచుకోవాలి. ఆయన చాలామందిని బైబిల్లో పిలిచాడు. మనల్ని ఎందుకు పిలిచాడు? ఆశీర్వాదమునకు. పేతురు రాసిన మొదటి పత్రిక 3:9 చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3:9 ఆశీర్వాదమునకు వారసులకు నిమిత్తమై మనమందరము పిలువబడ్డాం ఈ మందిరానికి. హల్లెలూయా. ఎందుకు? దేవుడు లోకములో నుండి, పాపములో నుండి, శపితమైన అనుభవాల్లోంచి, అబద్ధాల్లోంచి, లంచగుండితనాల్లోంచి, వ్యసనాల్లోంచి, మత్తు పానీయాల్లోంచి, డ్రగ్స్లో నుండి, చీకటి కోణములో నుండి, చీకటి అలవాట్లోంచి విడిపించి, తప్పించి, రక్షణకరమైన అనుభవాలు నడిపించి ఎందుకు మనల్ని పిలిచాడు? పని పాట లేదా ఆయనకే? ఎందుకు పిలిచాడు? ఆశీర్వాదమునకు వారసులకు నిమిత్తమై. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రైజ్ ద లార్డ్. ఆశీర్వాదమునకు వారసులకు నిమిత్తమై దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, పిలిచాడు. కనుక మనం ఏం చేయాలంటే, ఏ కీడుకు ప్రతి కీడు చేయకూడదు. ఆశీర్వాదమునకు వారసులకు కొరకై పిలిచాడు కనుక కీడుకు ప్రతి కీడు ఆయనను, దూషణకు ప్రతి దూషణ ఆయన చెయ్యక, కీడు చేసే వాళ్ళు ఏం చేయాలి మనం? వీళ్ళు ఆశీర్వదించబడుదురుగాక, వీళ్ళు దీవించబడుదురుగాక. ఎవరిని అన్నారు ఈ పదం? మనం కీడు చేసేవారిని, మన మీద అనేక అబంధాలు వేసేవారిని, అనేక నిందలు మోపేవారిని, మన అవమానానికి అప్పగించేవారి మీద మనం దీవించాలని రాస్తుంది. ఎందుకు? వాళ్ళు ఏదో పొందుకుంటారని కాదు, వాళ్ళు ఏదో కుబేళ్ళు అయిపోతారని కాదు, వాళ్ళు ఏదో దీవించబడతారని కాదు, నీవు ఆశీర్వదించబడి నిమిత్తమై. ఆమేన్. అందుకొరకే దేవుడు మనల్ని పిలిచాడు. ఆ పిలిచిన వాడు నమ్మదగిన వాడు కనుక ఆ నమ్మకత్వాన్ని మనం పోగొట్టుకోకూడదు. ఆయన మనల్ని పిలిచాడు, ఇంకా పేరు పెట్టి పిలిచాడంట. యెషయా గ్రంథం 45:3 చదవండి. 45:3 ఎలా పిలిచాడు? రే పెద్దోడా, మరి చిన్నడా, మరి పుట్టదా అని పిలిచాడా? ఏమండి? అబ్రహాము, అబ్రహాం, యాకోబు అని పిలిచాడు. ఎలా పిలిచాడు? చాలామంది చూడండి, మీ కోపం రావచ్చు, కంగారు పడద్దు. నాకు ఒక సహోదరి తెలుసండి, జేపీ 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 అంటా ఉంటుంది. జేపీ ఏంటి అసలు? ఓ పాస్టర్ గారు తెలుసండి, ప్యాపీ ప్యాపీ ప్యాప్ భార్యని ప్యాపీ ప్యాపీ. ఏంటి ఇలా పిలుస్తున్నాడు ఈయన? ఆ ప్యాపీ అంటాం పాపి అన్నట్టు వినపడింది నాకు. ఇలా పిలుస్తున్నాడు ఏంటి ఈయన? ఈయన సంగతి ఈయన అడగాలి. సాయంత్రం రూమ్కి వెళ్ళినప్పుడు అడగాలి పాస్టర్ గారిని. పాస్టర్, నేను తోమాలా కెలికేవాడి పత్తి తిని రూముకు పోయా అండమాన్లో. పాస్టర్ గారు మీకు వందనాలండి, సంవత్సరాలండి. మా అమ్మగారిని మీరు అలా పిలుస్తుంటే నాకు గుండెలు దరికిపోతున్నాయి, గుండెల్లో కోపం వచ్చేస్తుంది. ఏంటి ప్యాపి ప్యాపి అంటారంటే, మోషే నీకు తెలవకం పొరపడుతున్నావు. ప్యాపి అనగా
ప్రియమైన దానా. ఆమేన్. హ్యాపీ అనగా అర్థమేంటి తమిళంలో? ప్రియమైన దానా అని అర్థం అంట. అదండి పాస్టర్ అంటే భార్యను ఎలా పిలుస్తున్నాడు ఆయన? ప్రియమైన దానా అని పిలుస్తున్నాడు. శారా అబ్రహాం గారిని ఎలా పిలిచింది? ఒరే యారా, రే అని పిలిచిందా? యజమానుడా. ఆమేన్. ఎలా పిలాలి? జేపీ జేపీ అంటుంది. నాకు అర్థం కాల. ఏంటమ్మా జేపీ జేపీ అంటే? ఆ మధ్యన మన మందిరంలో ఇద్దరు బ్రదర్లు ఉండేవారు. ఆ పక్కన ఒక ఇల్లు ఉంటుంది, ఆమెకు చదువు లేదు. ఆమె ఏమని పిలిచిందంట ఒక బ్రదర్ని, పాలో పాలో పాలు. ఏం పాలు? జిల్లేడు పాలా, గన్నేరు పాలా? పాలు పాలు అని పెడుతుంది. పాస్టర్ గారికి ఎక్కింది కోపం, రమ్మన్నాడు. అమ్మా ఆయన పేరు పాలు, పాలు ఆయన పేరు పౌలు. పాలు 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 అంటావేంటి? నాకు అర్థం కాదు. ఏంట పిలుపు? ఆ పిలుపేట గౌరవం మర్యాదతో సేవకుడు అంటే వద్దా. గౌరవం అనేటువంటిది ఒకరు సొత్తు కాదండి, ఒకరికొకరు మనం పుచ్చుకునేది. వద్దునమ్మా అంటే మనదలా అంటదామే. ఏ అంటే ఏ అంటదామే. మనం ఎలా మాట్లాడుతున్నాం? పైనుంచి వచ్చే జ్ఞానములో ఉన్న అనుభవం ఏంటంటే మృదువుగా మాట్లాడుదురుగాక. ఆమేన్. మొట్టమొదటది పవిత్రమైనది మృదువుగా మాట్లాడేది. ఇంకా ఏమున్నాయి అందులో? సులభముగా లోబడేది. దేవునికి మనం సులువుగా లోబడిపోవాలి. అంతేగాని ఆలోచించుకోకూడదు. ఆయన మనల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు. పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవానై నేను, నువ్వు తెలుసుకున్నట్లుగా అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలముల్లో మరుగైన ధనాన్ని నీకు ఇస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. వాగ్దానం. పేరు పెట్టి పిలిచింది ఎందుకంటే దరిద్రులుగా ఉంచడానికి కాదు, రుణ బాధల చేత బాధపడిపోవటానికి కాదు, భయంకరమైన వ్యాధుల చేత మొత్తపడటానికి కాదు, కన్నీళ్లతో కాపురం చేసుకోవటం కాదు, చాలీ చాలీ ఆహారంతో కడుపు నింపుకోవటం కాదు. మనం ఆరాధిస్తున్న దేవుడు కొండ తేనెతో మంచి గోధుమలతో మనల్ని తృప్తిపరిచే దేవుడు. ఆమేన్. ఏమంటే అంధకార స్థలములో ఉన్న నిధులను, రహస్య స్థలముల్లో ఉన్న ధనమును మనకిస్తాడు. అందుకు పిలిచాడు మనల్ని దేవుడు. ఏసయ్యా, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆశీర్వాదమునకు వారసులకు నిమిత్తమై మనల్ని పిలిచాడు. కనుక కీడుకు ప్రతి కీడు చేయకండి. కొంతమంది ఎలా పిలుస్తారంటే రకరకాల పిలుపులండి. పిలుపుల్లో కూడా చాలా ఉంటాయి. కనుక మనం ఎలా పిలుస్తున్నాం? మనం ఆ పిలుపుకు తగ్గ జీవితం కలిగి ఉన్నామా? దేవుడు మనం ఏ విధంగా, ఏ స్థితిగతుల మధ్యలో మనల్ని పిలిచాడు అనే సత్యాన్ని మనం చక్కగా వివరించుకుంటూ, ఆలోచన చేసుకుంటూ, మన మనసులో మననం చేసుకుంటూ, స్మరించుకుంటూ ప్రభు మార్గాల్లో సాగిపోతే ప్రభు నిశ్చయముగా మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కనుక పొరపాటున మనల్ని చేయి విడిచిపెట్టడు. ఆమేన్. మనల్ని తలగా ఉంచుతాడు. ఎలా ఉంచుతాడు? తలగా ఉంచుతాడు, తోకగా ఉంచడు, ఒకరికి ఇచ్చేటట్టు చేస్తాడు, ఒకరి దగ్గర తీసుకునేటట్లుగా చేయడు. ఇచ్చేవాళ్ళు చేయి ఎప్పుడు కూడా పైనే ఉంటుంది, తీసుకునేవాళ్ళు చేయి ఎప్పుడు కూడా క్రిందే ఉంటుంది. మనల్ని ఉన్నతమైన స్థితిలో, అనుభవాల్లో నడిపించుటకు శక్తి గలవాడు. చాలామందిని బైబిల్లో పిలిచాడు. సమస్త సృష్టిని కలుగజేశాడు దేవుడు. ఆ సృష్టి యావత్తులో ఒక తోట నిర్మించాడు. దానికి ఏదేని వనమని పెట్టాడు. ఈ సమస్తాన్ని ఏలుబడి చేయటానికి మనిషిని నిర్మించాడు. మనిషితో, మానవుడైన ఆదాముతో చెప్తున్నాడు, ఈ చెట్లు ఫలాలన్నీ తినండి, అదిగో మధ్యనుందే ఆ చెట్టు ఫలములు మీరు తినవద్దు. ఆదాము, మీరు ఎప్పుడైతే తింటారో నిశ్చయముగా సస్తారు. దయచేసి మీరు తినొద్దు అంటే సరేనయ్యాని ఆయన వెళ్ళిపోయాడు, ఆయన ఉన్నాడు. ఇంక ఆదాము అవ్వలు ఆ ఏదేని తోటలో ఉన్నప్పుడు, వీళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు ఏ ఇబ్బంది కలగల. వీళ్ళిద్దరు క్లోజ్ ఫెలోషిప్, సహవాసం కలిగి ఉన్నప్పుడు ఏది కలగల. ఎప్పుడైతే ఆదామును విడిచిపెట్టి ఒంటరిగా ప్రిలారా అవ్వ ప్రయాణం చేస్తూ ఉందో,
ఆడు వచ్చాడు. ఎవడాడు? నల్లోడు. ఆడికి చాలా పేర్లు ఉన్నాయి. అబద్ధానికి జనకుడు, అబద్ధానికి నాయకుడు, తంటాలమారి, ఇవన్నీ బైబిల్లో విషయాలు మీకు చెప్తున్నా, నేను చెప్పట్లా. నిద్రపుచ్చు ఆత్మ. ఇంత మంచి మాటలు చెప్తుంటే ఇంకా మీరు నిద్రపోతారంటే అర్థమేంటి? ఆడు వచ్చి కూర్చున్నాడు మీ మీద, రాత్రి అంతా 8 గంటల వరకు చూసి వచ్చారు టీవీ, నాకు అర్థమయ్యే సాగదు. ఈ రోజున మనుషులమైన మన జీవితాల్లో ఎందుకు క్షోభ, ఎందుకు కన్నీళ్ళు, ఎందుకు విపత్తులు జరుగుతున్నాయి? దేవుడు చెప్పినట్లుగా నడవకపోవటమే. తినొద్దన్నారని తినేశారు, ఆజ్ఞ అతిక్రమం అనే పాపములో పడిపోయారు. అప్పుడు వీళ్ళు, అప్పటి వరకు వీళ్ళ మహిమ శరీరంతో ఉన్నారండి. ఎప్పుడైతే ఆ ఆజ్ఞ అతిక్రమం అనే పాపములో పడ్డారో ఆదాము అవలు, వాళ్ళు దిగంబరులని గుర్తించారు, సిగ్గు తెలుసుకున్నారు. వాళ్ళు అంజూరపు ఆకులు కచ్చడాలుగా కొట్టుకొని ధరించుకుంటున్నారు. ఆ తర్వాత ఎందుకు ఈ పని చేశారని అప్పుడు పిలుస్తాడు, ఆదామో ఎక్కడున్నావు అని ఆదాముని యెహోవా పిలుస్తున్నాడు. పిలుస్తుంటే ఆదికాండ 3:9 ఉంటుంది, మీరు తెలిసిందే, వినండి వినండి వినండి. ఆదాము ఎక్కడున్నావు అని పిలుస్తుంటే, అయ్యా నీకు భయపడి ఈ చెట్టు చాటున దాక్కున్నానయ్యా అంటాడు. దాక్కున్నాడండి. ఎక్కడున్నామంటే ఎందుకు దాక్కున్నా, భయపడి. ఈ భయము అనే పదము ఎప్పుడు ప్రారంభమైందంటే, మనిషి జీవితంలో ఆజ్ఞ అతిక్రమం అనే పాపము ఎప్పుడైతే జ్వరపడిందో మానవునిలో, మనిషిలో భయము, రకరకాల భయాలు. ఎదుగొచ్చిన పిల్లలున్నారు, వీళ్ళకి వివాహాలు ఎలా చేయాలి అనే భయం కొంతమందిని, భయంకరమైన వ్యాధుల చేత కొట్టబడుతున్న వాళ్ళకి ఎప్పుడు చచ్చిపోతానో ఒక భయం, పిల్లలకి వివాహాలు చేసి రుణాల చేత పీడించబడుతూ అప్పులు పాలైపోయి ఈ ఎప్పుడు తీరతాయి అనే భయం, కొంతమందికి రకరకాల భయాలు. కుక్కలంటే భయం కొంతమందికి. మా పాస్టర్ అమ్మగారు ఉండేవారండి, ఇప్పటికీ ఉన్నారు మా ఊళ్ళో. మేము చర్చికి వెళ్ళే పాస్టర్ అమ్మగారు, ఆమె దయ్యాల చేత పీడించబడుతున్నవారు వస్తే యేసు నామలో గద్దించేది. ఆమెకి ఏం భయం లేదు, రోకల బండ కనపడిందంటే భయం ఆమెకి. రోకల బండ కనపడి భయపడిపోతుంది, దయ్యాలు దయ్యాలను గద్దిస్తుంది. మళ్ళా ఎంత భయమో, రకరకాల భయాలు మనుషులమైన మనల్ని పట్టి పీడిస్తున్నాయి. కాలు లాగుతుంది అనుకోండి, ఎందుకు లాగింది, నన్ను ఎక్కువ నడిచావు, ప్రయాణం చేసి అలసిపోయి నడిచావు, కాస్త కాలు లాగితే నరం ఏమైపోయిందో, అసలు బ్లడ్ బ్లాక్ అయిపోయిందేమో భయం, రకరకాల భయాలండి. అసలు ఏ విషయంలో కూడా భయపడకూడదు. యేసయ్య మీద, మీకు ఒక రహస్యం చెప్తున్నాను బైబిల్లో ఉన్న విషయమే, యేసయ్య మీద, యేసయ్యలో పరిపూర్ణమైన ప్రేమ. ఎవరు? యేసయ్యతో క్లోజ్ ఫెలోషిప్ ఎవరికైతే ఉంటుందో, యేసయ్య మీద ఉన్న పరిపూర్ణమైన ప్రేమ మనలో ఉన్న భయములన్నిటినీ వెళ్ళగొట్టుకోనుగాక. ప్రైజలో నువ్వు భయపడుతున్నావంటే అర్థం ఏంటి, నువ్వు యేసయ్యని ప్రేమించట్లా, నువ్వు ఏదో ప్రేమిస్తున్నావు, లోకాన్ని ప్రేమిస్తున్నావు, పాపాన్ని ప్రేమిస్తున్నావు, అవిధేయతను ప్రేమిస్తున్నావు, డబ్బును ప్రేమిస్తున్నావు, ప్రకృతిని ప్రేమిస్తున్నావు. నీలో ఉండవలసింది ఇవన్నీ కాదండి, యేసయ్య ప్రేమ ఉండాలి. ఆమేన్. యేసయ్య ప్రేమ ఎలాంటిదో చెప్పున, అగాధ సముద్ర జలములైనా నీ ప్రేమను అగాధ సముద్ర జలములైనా ఆయన ప్రేమను ఆర్పచాలు. ఆయన ప్రేమ ఇంకా ఏంటో చెప్పిన, మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించిన నీ ప్రేమ ఆశ్చర్యమై. ఆహా, అసలు ఇంక బోధనం ఎందుకంటే మీకు ఎలా ఉందో కానీ, ఇట్లాంటి మాటలు తలచుకుంటూ తలచుకుంటూ ఉంటుంటే నా కడుపు నిండిపోతూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో అట్లాంటి అనుభవం. ఆదామా ఎక్కడున్నావంటే నీకు భయపడి చెట్టు చాటు దాక్కున్నా, అట్లాంటి
దాక్కుని అనుకోవాలనుకూడదు. మన దాగుచోటు ఆయనే. ఆమేన్. మన కొండ, మన బండ, మన కోట, మన దుర్గము ఆపత్కాలములో నమ్ముకున్నదని సహాయకుడు. నువ్వు అవిధేతల్లోంచి, పాపాల్లోంచి, అక్రమాల్లోంచి విడుదల పొందిన వారమై దేవుని ఎదుట ధైర్యముగా నిలబడి ఆయన మాటలు వినే అనుభవంలోకి నువ్వు రావాలి. ఆమేన్. దాక్కుని అనుభవాల్లోంచి, భయపడే అనుభవాల్లోంచి నువ్వు నేను విడుదల పొంది ఒక పవిత్రమైన మార్గాల్లో నడుచుకోవాలని లేఖన భాగాలు చెప్పకనే చెప్పుచున్న నగ్న సత్యాలు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఐగుప్తులు అక్కడ చంపాడు, అక్కడ నుంచి మారిపోయి మిద్యాన్ దేశానికి వెళ్ళాడు. అక్కడ యాజకుడు ఆయన కుమార్తెని పెళ్లి చేసుకున్నాడు. ఆ మిద్యానీయుడు ఆయన యాజకుని యొక్క గొర్రెలు కాస్తా ఉన్నాడు. అగ్ని మధ్యలోకి దిగొచ్చాడు దేవాతి దేవుడు. పొద మధ్యలోకి వచ్చి ఏమండి మండుచున్న పొదలోకి దిగి వచ్చి ఎవరిని పిలిచాడు? మోషే గారిని పిలిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు పిలిచాడు? ఆయన పని పాట లేదా? ఎందుకు పిలిచాడు? ఐగుప్తులు మగ్గిపోతున్న ఇస్రాయిల్ ప్రజల్ని విడిపించడానికి పిలిచాడు. పాలు తేళ్ళు ప్రవహించు దేశానికి నడిపించడానికి ఒక సాధనముగా, ఒక పాత్రగా ఏర్పాటు చేసుకుని మోషేని పిలిచాడు ఆయన. అనేకుల్ని ఆయన పిలిచున్నాడు బైబుల్లో. మరి యెషయాని ఎలా పిలిచాడు? గర్భములో ప్రియులారా పుట్టగానే దేవుడు నన్ను పిలిచాను. మనల్ని కూడా ఏమంటే గర్భములో పిండముగా ఏర్పడినప్పుడే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఏం చేసామంటే ఆయనకి చోటు ఇవ్వకుండా, ఆయన మాటకు విధేయులము కాకుండా మనం సంవత్సరాలు నిర్లక్ష్యపరిచాం ఆయన సన్నిధికి రాకుండా. ఆయన ఏం చేస్తున్నాడంటే లోబడనల్లని ప్రజల వైపు ఈరోజు వస్తాడా, రేపు వస్తాడా, మర్నాడు వస్తాడని లోబడనల్లని ప్రజల వైపు దినమంతయు ఆయన బలమైన అస్తములు చాపుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరైతే ఆయన పిలుపుకు లోబడి విధేయులై ఆయన సన్నిధికి వస్తారో వారికి ఎలాంటి ఆయన పేరు పెట్టి పిలుస్తున్నాడు. అబ్రహాం, నువ్వు లేచి నీ బంధువుల యొద్ద నుండి, నీ తల్లిదండ్రుల యొద్ద నుండి, నీ జన్మభూమిని విడిచి నేను చూపించే దేశానికి వెళ్ళిపోమంటే వెళ్ళిపోయాడు. నిన్ను గొప్ప జనంగా చేస్తా, నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను, నీ నామమును గొప్ప చేయబోతున్నాను. హల్లెలూయా. అబ్రహాము గారితో దేవుడు చెప్పినప్పుడు మనం లేవు, మనం ఉన్నామా? అసలు భూమి మీద మనుషులు మనం లేవండి. ఇప్పుడు వేల సంవత్సరాల క్రితం అబ్రహాం దేవుడు చెప్పాడు. మరి ఏం చెప్పాడు? నేను నిన్ను ఆశీర్వదిస్తాను, గొప్ప జనంగా చేస్తా అన్నాడు కదా. ఇప్పుడు చేశాడు లేదా? ఇప్పుడు మనం అంత ఎవరము? అబ్రహాము గారి యొక్క నీతికి వారసులు. హల్లెలూయా. మోషే గారి బడిలో బాలురము. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసులందరికీ ఆయన ఎవరు? తండ్రి. అబ్రహాము మనందరికీ తండ్రి అండి. గొప్ప చేశాడు ఆయన నామాన్ని చరిత్ర పుటల్లో. ప్రియులారా, అబ్రహాము ఎంతగా ఆశ్రయించాడంటే అన్ని విషయాలను ఆశ్రయిస్తూ వచ్చాడు, అభివృద్ధి పరుస్తూ వచ్చాడు. అబ్రహాముని ఎలా పిలిచాడు? ఆ మాట చదవండి, చదువుకుందాం. యెషయా గ్రంథం 51:2 చదువుదాం. యెషయా గ్రంథం 51:2 అబ్రహాము సంగతి ఆలోచించు. నీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించండి. మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. మిమ్మును గర్భము ధరించి కనిన శారాను ఆలోచించండి. అతడు ఒంటరి అయి ఉండగా, అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని. నేను ఎప్పుడు పిలిచాడు అబ్రహాము? ఎప్పుడు పిలిచాడు? ఒంటరిగా, 1% ఒంటరిగా ఉన్నప్పుడు అబ్రహాముని దేవుడు పిలిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు తల్లి చెప్దాం, హల్లెలూయా. మీరు అల్లు చెప్తా ఉంటే పరిశుద్ధాత్మడు మాట్లాడుతూ ఉంటాడు. మీరు స్తుతించాలి, ప్రభునామాన్ని స్మరించాలి. ఒంటరిగా ఉన్నప్పుడు అబ్రహాముని దేవుడు పిలిచాడు, అతనిని ఆశీర్వదించి. చూడండి, ఆగండి, చదువుదాం. ఒంటరిగా ఉన్నప్పుడు పిలిచాడు. ఏసన్న గారిని ఎప్పుడు పిలిచాడు? చదివేసుకుని వెళ్ళిపోతే ఎట్లాగా? ఏసన్న గారు 17 సంవత్సరాల వయసులో మెంటల్ ఎఫెక్ట్ చేత
మెంట్లోడ్ అయిపోయి రక్తం కక్కుతూ పందుల మధ్యలో కుక్కల మధ్యలో ఇసిరేసిన ఇస్త్రలాకుల్లో ఉన్న అన్నం ఎంగిలి మెతుకులు తింటూ పెంట దిబ్బల మీద పండుకొని సహజీవనం చేస్తున్న ఆ 17 ఇయర్స్లో ఆ యవ్వన ప్రాయంలో తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వీడు చచ్చిపోతాడు వీడు ఇంకా బతకడు అని చేయి విడిచిపెట్టిన ఆ రోజుల్లో నా యేసు పిలిచెను సియోను శిఖరము సింహాసనము వరపుత్రులకే వారసత్వము సిలువదారి నా బలిపీఠమా నిరక్తపు కోట నాకు నివాసమా నీవు నన్ను పిలచిన పిలుపు రహస్యమా ఇదే నీ త్యాగ సంకేతయా సిలువదారి నా బలిపీఠమా నీ రక్తపు కోట నాకు నివాసమా పిలుపు రహస్యమా ఇది ఏ నీ త్యాగ సంకేతమా నీవు నన్ను పిలచిన పిలుపు రహస్యమా ఇది ఏ నీ త్యాగ సంకేతమా శ్రీమంతుడా యేసయ్యా ఆత్మకు అభిషేకమానా అభినయ సంగీతమా హల్లెలూయా ఆయన మనల్ని పిలిచిన పిలుపు రహస్యమైనది ఒంటరిగా ఉన్నప్పుడు దైవ సేవకుల్ని పిలిచాడు దర్శించాడు రక్తదారును కట్టేశాడు మెంటల్లోంచి విడిపించాడు ఆయన దర్శన భాగ్యాన్ని పొందుకున్న ఆ యవన ప్రాయములో ఒక దైవ సేవకుడిగా దేవుడు చేశాడు హల్లెలూయా హల్లెలూయా ఒంటరిగా వచ్చిన ఒంటరిగా 1977 1 పర్సన్ ఒంటరిగా లేమలేని ప్రాంతంలో పోరంబోకు స్థలంలో గవర్నమెంట్ వాడిది ఆయనది కాదు చిన్న గుడిసేసుకొని ఒంటరిగా తింటాకి బియ్యం కిచెన్ లేవు వండుకోవటానికి పుల్లలు లేవు లేమల్లె కొండ మీదకి చెప్పులు కూడా లేవు ఆ కొండ మీదకి వెళ్ళి పుల్లలు ఏరి తెచ్చుకొని మంటి బెడ్డలు ఇటుకలు ఎక్కడాయి అని 3 మట్టి రాళ్ళు పొయ్యిగా పెట్టుకుని ఒక మట్టి పిడత అందు మీద పెట్టి గింజు మార్చడానికి మూత ఎక్కడది అందులోని ఎగర పెట్టుకొని ఏమనుకుంటున్నారు ఈ పరిచర్య గురించి వేరే ఆలోచన మీరు చేయకూడదు. కన్నీళ్లతో కట్టబడిన పరిచర్య, ఉపవాసం మాల మధ్యలో ప్రారంభించబడిన పరిచర్య, ఈ ఓసన్న పరిచర్య. ఒంటరిగా ప్రారంభించారండి. నా దేవుని వాగ్దానం బైబిల్లో రాసింది, వారిలో ఒంటరి అయినా వాడు 10 వందల గురు ఎన్నిక లేని వారు బలమైన తీజన మగును. ఒంటరిగా ప్రారంభించిన ఈ పరిచర్యలో ఇప్పుడు మేము 1213 మంది సేవకులు ఉన్నాం. 400-500 సంఘాలు ఉన్నాయి. ప్రపంచమంతా ఈ వసన్న పరిచర్య మారుమ్రోగుచున్నది. హల్లెలూయా. నా మీ తండ్రి అయిన అబ్రహామును నేను ఒంటరిగా పిలిచాను, మీ తల్లి అయిన శారాను సంగతి ఆలోచించండి. అతను ఒంటరిగా పిలిచాను, అయితే అతను పెక్కుమంది అగునట్లుగా అతను నేను ఆశీర్వదించుచున్నాను. హల్లెలూయా. ఈరోజున ఎంతమందో మన విశ్వాసులు గుడారాల పండుగ చూడండి, అసలు కనుసూపు మేర మనకు అంతు చెక్కదు. హల్లెలూయా హల్లెలూయా.
తుమ్ము రేగుతుంది ఈ సంవత్సరం. చేపట్ల కొట్టాటి గట్టిగా హల్లెలూయా, ఉత్సాహ సంతోష గానాలతో. క్యాసెట్ కూడా అయిపోయింది, పాటలు పాడేశారు దైవ సేవకులు. మంచి క్యాసెట్ దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు మన జీవితాల్లో ప్రభు చేస్తాడు. అయితే మనం చేయవలసిన పని ఏంటంటే పిలుపును స్థిరపరచుకోవాలి. ఆశీర్వాదానికి వారసులుగా ఉండే నిమిత్తమై ఆయన మనల్ని పిలిచాడు కనుక కీడు చేసేవాళ్ళకి, ఎవడైనా నీ స్కూల్లో నిన్ను కొడతాకొచ్చాడు అనుకో, నువ్వు దీవించబడదువుగాక. దూషణకు ప్రతి దూషణ, మీ అత్తగారు నిన్ను తిట్టిందనుకో, నీ కోడలు ఈ ముసలి దెబ్బ చచ్చిపోద్దా అన్నదనుకో, నువ్వేం చేయాలి? దీవించనుగాక అని అనాలి. ఎందుకు? నువ్వు ఆశీర్వదించబడి, ఇది వాక్యం. యేసు కొరకు ఇట్లాంటి పదాలు, ఇట్లాంటి అనుభవాల్లో నువ్వు నేను వెళుచున్నట్టయితే నా దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించబోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అట్లాంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు మన జీవితాల్లో ప్రభు చేసి చూపిస్తాడు. ఆయన చేయుటకు శక్తి సామర్థ్యము కలిగిన వాడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. నిజమండి, తింటాక తిండి లేక, కట్టుకోవటానికి వస్త్రాలు లేక, ఈయన స్థితి దేన స్థితిలో ఉన్న ఒంటరిగా ఉన్న దైవ సేవకుల్ని, ఆత్మీయ తండ్రి గారిని ఎంతగా ఆశ్రయించాడండి. మేము వచ్చినప్పుడు కూడా ఈ పరిచర్లో మేము 94 సంవత్సరాలు అడుగు పెట్టాం. మేము వచ్చినప్పుడు కూడా మాకు సైకిల్ కూడా గతి లేదు, సైకిల్ లేదండి, నడిచెళ్ళాలంతే. ఒక ఇల్లు లేదు, అద్దీంట్లో ఉన్నాం, 140-150 రూపాయల అద్ది. మన సంఘ పెద్ద గారు ఇంట్లో అద్దుకున్నాం ఖమ్మం జిల్లాలో. నిజం చెప్తున్నాను మీకు, చిన్న గుడి చేసుకున్నాం. వర్షం వస్తే వీళ్ళారా, అంతా వర్షం వస్తే ఆ గుడిసెలోకి సెమ్మ వచ్చేస్తుంది, నిలబడితే నీళ్ళు వస్తాయి పాదాల్లోకి. ఎట్లాగా? ఒకే మంచం, ఏం చేయం? పిల్లల మంచం మీద పడుకుబెట్టి సాపేసుకుని సంవత్సరం, ఇంక ఇద్దరం కూడా అమ్మగారు నేను సుతి సంవత్సరమే హోమ్ లైట్ ప్రే తెల్లవారు వర్షం వస్తే ఇక పడుకునే పని లేదు. ఇట్లాంటి పరిచర్యలో, కష్టాల్లో, శ్రమల్లో, శోధనలో ఎన్ని కష్టాలు వచ్చినా నిలిచి ఉన్నవారు ధన్యులు. తన శిష్యులతో యేసు ప్రభు అంటారు, నా బిడ్డలారా, నా శిష్యులారా, నా శోధనలో నాతో కూడా శ్రమను అనుభవించి నిలిచి ఉన్నవారు మీరే. ఆమేన్. దేవుడు రెట్టింపు ఆశీర్వాదాలతో మనల్ని, మన కుటుంబాన్ని నింపుతాడు, నింపుతాడండి. నింపుటకు శక్తి గలవాడు ఆయన పేరు నజరేయుడైన యేసు. నాకు తెలిసిన ఒక తల్లి ఉందండి, ఆ యవనస్తురాలు వివాహమై చాలా సంవత్సరాలు అయింది, పిల్లలు పుట్టట్లేదు. పిల్లలు పుట్టకపోతే అవమానాలు భరిస్తుంది, నిందలు పడుతుంది చాలా చాలా చాలా. భర్త ఏమైనా పడతాడా? భర్తగారు ఏమైనా పిల్లలు లేదని తిడుతున్నాడా? మీ అమ్మగారింటికి పొమ్మని చెప్తున్నాడా? ఏమి చెప్పట్లా. ఇంకా ఏం చెప్తాడంటే, నువ్వు పిల్లలు లేదని బతిమాల బాధపడకు, నిరసిల్లిపోకు, 10 మంది కుమారుల కంటే నేను ఎక్కువగా నేను ప్రేమిస్తున్నాను అంటాడు భర్త. ఎన్ని చెప్తున్నా భర్త, ఎంత ఐస్ చేస్తున్నా, ఐస్ క్రీమ్ పెడుతున్నా, ఖర్జూర పండు పెడుతున్నా, ఎరిశీలియం పండుగకి వెళ్ళి ఎన్ని చేస్తున్నా, ఈ మనసులో ఒక వేదన, ఈ మనసులో ఒక చింత కలిగిందై తిన్నగా ఎక్కడికి పోయింది? యెహోవా మందిరానికి వెళ్ళింది, దేవుని మందిరానికి హన్న వెళ్ళి ప్రార్థించింది. ప్రార్థించినప్పుడు సేవకుడు అన్నాడు, అమ్మా నువ్వు ఏదైతే మనవి చేసుకున్నావో యెహోవా నీకు దయచేయబోతున్నాడు అన్నాడు. వెంటనే ఒక మగబిడ్డ పుట్టాడు, ఆ మగబిడ్డను యెహోవాకి ప్రతిష్ఠించింది. వాడికి పాలు విడిచిన తర్వాత అంతంత గోరుముద్దలు తింటున్నప్పుడే ఎక్కడ తీసుకొచ్చింది? దేవుని మందిరాన్ని తీసుకొచ్చింది. బాలుడైన శామ్యుయేల్ని దేవుని మందిరంలో సోమి ఏమండి ఇలా సిలోహలో విడిచిపెట్టి వీలిపోయింది. ఇక సమయాల పని ఏంటి? సాయంత్రం అయితే దీపం వెలిగించటం, ఇంగుళ్ళో పడుకోవటం, పాస్టర్ గారికి పరిచయం చేయటం. బాలుడు సమయాలు ఏలి ఎదుట యెహోవాకు పరిచయం చేస్తున్నాడు. పరిచయం చేస్తున్న సందర్భాల్లో సమయాలు అని పిలిచాడు దేవుడు, పిలిచాడు. పాస్టర్ గారు అప్పుడే కూటానికి వెళ్ళొచ్చి పడుకున్నాడు, రెస్ట్ లేదు ఆయనకి 3 గంటలకి. తిన్నగా పాస్టర్ గారు పిలిచాడేమో అని సమయాలు అనుకుని
మందిరంలో ఉన్న సమయాల్ని పాషగారం ఏలీ గారు పిలిచారా, రే నిద్ర చెడగొడతావేంటరా, నేను నిన్ను పిలలేదురా, రే ఇప్పుడే పడుకున్నారా, ఎందుకురా నన్ను నిద్ర చెడగొడతావు, పడుకు నేను పిలిపా అన్నాడు ఆయన. మీరు పిలలేదా, సరేనయ్యా అని మళ్ళా వచ్చి మళ్ళా పడుకుంటే సమయేలు అని మళ్ళీ పిలిచాడే పాస్టర్ గారిని. మళ్ళీ వెళ్ళి కాళ్ళు నోరే బుద్ధిలు పనికిమాలడ నా నిద్ర చెడగొడతావేంటరా, ఒరే నీకు నిద్ర పడబోదు నా నిద్ర చెడగొడతావేంటరా, పిలిచారు కదయ్యా నేను పిల్లలేదురా అంటాడు. ఇలా మూడుసార్లు జరిగిందండి. మూడోసారి అంటాడు పాస్టర్ గారు, ఈసారి గనక సమయేలు అని నిన్ను పిలిస్తే, సమయేలు నీ దాసుడు ఆలకిస్తున్నాడని సెలవిమ్మని చెప్పు. అవునయ్యా, అవునే అవునవును, ఎందుకంటే ఏలికి అర్థమైపోయింది దేవుడు సమయంలో పిలుస్తున్నాడని. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అలాగేనయ్యా అలాగేనయ్యా అని వెళ్ళి పడుకుంటే నాలుగోసారి సమయేలు సమయేలు అని పిలిచాడు. మన దేవుడెవరు, పేరు పెట్టి పిలిచేవాడు, పేరు పెట్టి పిలుస్తాడు. నా కుమారుడా నా కుమారుడు, వెస్ట్ గోదావరిలో ఆ చర్చికి మేము వెళ్తున్నాం 93 అనుకుంటాను 94. వెళ్తుంటే మేమందరం ప్రార్థనకి వెళ్తున్నాం పరిశుద్ధాత్మ కూటానికి. మాకంటే ముందు ఆత్మలు హర్షిస్తున్నారు అందరూ. ఈ 200 విద్యార్థులు, విద్యార్థినీలు, ఆడోళ్ళు మగోళ్ళు, స్టూడెంట్స్, బైబిల్ కాలేజీ విద్యార్థులు, ఓ ఆత్మలు ఆనందిస్తూ ఉన్నారు. సరిగ్గా గుమ్మందరికి వెళ్ళామండి బైబిల్ పట్టుకుని, మోషే మోషే నా కుమారుడా ఎందుకు ఆలస్యం చేస్తున్నావు, నేను నిన్ను పిలుస్తున్నాను, నా పరిచర్య చెయ్యి మోజెస్. అప్పుడు ఎవరు మోషే, నేనేమో బైబిల్ పట్టుకుని చర్చిలో అప్పటికి వెళ్తున్నా. అప్పుడు పాస్టర్ గారు అన్నారు, దేవదాస్ గారు ఇప్పుడే ఉన్నారు ఆ ఊళ్ళో, ఆయన చర్చిలో ఉన్నారు. ఇప్పుడు 70 వచ్చి ఉంటాయి ఆయనకి, నిజమండి. ప్రియులారా, మోషే గారు దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఆ విద్యార్థి ఆ స్టూడెంట్ ఎవరో నాకు తెలియదు, అసలు నేనెవరో ఆయనకి తెలియదు. ఆత్మతో నింపబడి భాషలు మాట్లాడుతూ మోజెస్ మోజెస్ నేను నిన్ను పిలుస్తున్నాను, నన్ను వెంబడించు, నా పరిచర్య చేయి అంటుంటే నాకు చెమటలు పట్టేసినాయి, గందరగోళం అయిపోయింది. ఎందుకంటే నేను నిర్లక్ష్యం చేస్తున్నాను సేవకు రాకుండా. సేవ అంటే సాబు, సేవ అంటే ఇంటింటికి తిరగాలి, వీడికి 2 చేతులు బలంగా ఉన్నాడు కదా పని చేసుకోవచ్చు కదా, సేవ సేవను వచ్చాడు అంటారు అందరూ. ఇష్టం లేక సాక్ష్యం చెప్పుకుందాం, 1,000 సంపాదిస్తున్నాం, మనకేం తక్కువ లేదు అనుకుంటున్నాను. ఆయన దేవుడు పిలిచిన పిలుపును ధిక్కరించిన తర్వాత యాక్సిడెంట్కి గురైపోయి, చెయ్యి ఫ్రాక్చర్ అయిపోయి, పళ్ళన్నీ కదిలిపోయి, ఒక కారు యాక్సిడెంట్లో మరణ పడకలోకి వెళ్ళిపోయాను. గురువారం యాక్సిడెంట్ అయింది, గురు శుక్ర శనివారం అలాగే రక్తపు మడుగులో బట్టలన్నీ రక్తం. ఒక అద్దింట్లో కాపురం ఉన్నాం ప్రియులారా, ఆ రక్తపు మడుగులో అని మొలగుతూ ఉంటుంటే ఆ మొక్క ఏడుస్తూ ఉంది. పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళ కాన్వెంట్కి వెళ్తున్నారు, ఎట్లాంటి పరిస్థితి, ఎట్లాగా దేశయ్యా నా భర్తను బతికించాయని ఆమె ప్రార్థన చేస్తుంది. అలాగ తెల్లవారుతుండగా, తెల్లవారితే ఆదివారం అండి, తెల్లవారితే ఆదివారం, సరిగ్గా 3:30 3:30 తెల్లవారుజామని ఎక్కువజామని పరిశుద్ధాత్మ నన్ను ప్రేరేపిస్తున్నాడు. యెషయా 56:6 వాక్యం చదువు, బైబిల్ తెరు, యెషయా 56:6 చదువు అని నన్ను ప్రేరేపిస్తుంటే ఈ చెయ్యి లేదు, చెయ్యి వాసిపోయి ఈ జాయిడ్ పైకి ఎక్కిపోయి ఇంత లావాసిపోయి కనీసం పెన్ను కూడా ఎత్తలేని పరిస్థితి,
చేయలేదు. ఈ చేత్తోనే బైబుల్ జిప్పు తీసి తెరిసి చేత్తోనే తీసి యెషయా గ్రంథం చూస్తుంటే అక్కడేమనుందంటే, నేను నిన్ను అన్యజనుల దగ్గరికి పంపించబోతున్నాను, నా విశ్రాంతి దినమును నువ్వు పరిశుద్ధపరచాలి, నా మందిరంలోకి వచ్చిన ప్రజలను నా కుమారుడా నీ ద్వారా ఆనందింపచేస్తాను. హల్లెలూయా రబాలా కలబాషా బాలా బాలా. ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఈ ఆశీర్వాదము అంతటికీ ప్రబలమైన కారణం ఏంటో చెప్పన, నా తెలివి, నా చదువు, నా అందం, నా చందం కాదండి, పిలిచిన పిలుపు. ఆమేన్. ఒక సేవకుణ్ణి దేవుడు పిలిస్తే ఆ సేవకుణ్ణి దేవుడు ఆశీర్వదిస్తాడు. మనం ఇంత చదివాం కాదు, పేరు పెట్టి నిన్ను పిలిచాను, నీకు అంధకార స్థలములో ఉన్న నిధులను, రహస్య స్థలముల్లో ఉన్న ధనాన్ని నీకు ఇస్తా. పిలుపు, మీరు ఒక పిలుపు కలిగిన సేవకుడి దగ్గరికి వచ్చారు, చప్పట్లు కొట్టాడు గట్టిగా. ఒక దర్శనం కలిగిన సేవకుడి సన్నిధిలో మీరు ఎదుగుచున్నారు, ఆది అపోస్తుల అనుభవాల్లో మీరు పెంచబడుచున్నారు. మీరు ఎంత ధన్యులంటే ఇక దానికి తూకం లేదండి, దానికి ఎంతో ఇంకా అంతు లేదన్నమాట. అంత ధన్యులు ఎందుకంటే ఎన్నో పట్టణాల్లో, ఎన్నో ప్రాంతాల్లో ఈ ఉన్నతమైన ఉపదేశాలు లేక అనేకులు ఆత్మ సంబంధంగా దిగజారిపోతున్నారు. ఉన్నతమైన ఉపదేశాలు లేక, ఇట్లాంటి చక్కటి ప్రార్థనా మందిరాలు లేక అగచాట్లు పడుతున్నారు. పూరి గుడిసెలు వేసుకుని ఆ గుడిసెలో మూలుగుతున్నారు, మా మందిరం ఎప్పుడు కట్టేస్తావని. పిలిస్తే కట్టిస్తాడు ఆయన, చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఆయన పిలిస్తే కట్టిస్తాడు, ఆయన పిలిస్తే మన పట్ల చేస్తాడు ఆయన. దాని కొరకు మనం ప్రయాసపడవలసిన పని అవశ్యత లేదు ప్రియులారా. దేవుడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేయటకు శక్తి గలవాడు. ఒక కుటుంబం నాకు తెలిసండి, ఒక దైవ సేవకుని కుటుంబం, ఒక పెద్ద పట్టణంలో కట్టుబట్టలతో వెళ్ళి రోడ్డు మార్జిన్లో చిన్న గుడారం వేసుకుని పిలిచాడు ఆ సేవకుణ్ణి. అక్కడ ఉన్నారు, దేవుడు చెప్పాడంట, ఈ మున్సిపల్ కమిషనర్ని అడిగెళ్ళి నీకు స్థలం ఇస్తాడని చెప్తే అర్జీ పెట్టి వెళ్ళాడు. ఆ మున్సిపల్ కమిషనర్ ఏం చేశాడు, ఈ అర్జీని చెత్త కుప్పలు వేసాడు. ఈ పాస్టర్ గారు ఇచ్చిన అర్జీని దేవుడు చెప్పాడు వేస్తే, వేసిన ఆ రోజు నుంచి 3 రోజులు విత్ ఇన్ 3 డేస్ కమిషనర్ గారి నిద్ర పట్ల తలపోటు వచ్చి నరాలు పగిలిపోయాడు. అతను ఎప్పొచ్చేసి నిద్ర పట్టకపోతే అప్పుడు ప్రభువే మాట్లాడి ఆ చెత్త కుప్పలను అర్జీ తీయమన్నాడంట దేవుడు. ఈయనే ఫీనేమో ఫీన్ అది ఎక్కడో మాడేసాడు. ఎలాగా చెత్త కుప్పలు ఏరు ఏరు అర్జీ తీ, దేవుడు చెప్తున్నాడంటే తీస్తే నాకు మందిరానికి ఒక స్థలం కావాలంటే వెంటనే కమిషనర్ గారు ఆ పట్టణంలో విలువైన చోట, ఏదో ఊరు చివర కాదండి మెయిన్ సిటీలో, ఆ పాస్టర్ గారికి ఇంచుమించు ఈ రోజున 10 కోట్లు విలువైన స్థలాన్ని ప్రభుత్వం వాళ్ళు ఊరికి ఇచ్చారు ఆయనకి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. విశాఖపట్నంలో ఈ రోజున ఆ స్థలం మనం కొనాలండి, 10 కోర్స్. పిలిచినవాడు నమ్మదగినవాడు. హల్లెలూయా. ఇంత సమూహాన్ని, ఇంత మందిరాన్ని మనం చూస్తాం అనుకున్నామా? ఆయన పిలిచాడు, పిలిచినవాడు నెరవేరుస్తాడంతే. హల్లెలూయా. ఏమి సందేహించకూడదు, పిలిచిన వారిని ఆయన ఆశీర్వాదానికి వారసులయ్యేటట్టుగా చేస్తానని లేఖనం చెప్తుంది. యెషయా గ్రంథంలో 43:1-2 చదివితే చక్కటి విషయాలు ఉన్నాయి, చదవండి. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడనగు యెహోవా, నిన్ను సృజించిన వాడనగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నిన్ను నిర్మించిన వాడు, నిన్ను పుట్టించిన వాడు, నిన్ను బ్రతికించిన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. హల్లెలూయా. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను యాకోబు, ఇశ్రాయేలు. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు యేసయ్య. వెంకటేశ్వరరావుని మోషేగా మార్చాడు.
మార్చాడు లేదా? మార్చాడు లేదా? బంగారాయిని జాన్వెస్లీగా మార్చాడు. ఇట్లా మనం అందరము లోకంలో పాపంలో ఉన్న మనల్ని అందరినీ, ఆయన శపితమైన అనుభవాల్లో ఉన్న మనల్ని సంఘంలో చేర్చాడు. సంఘంలో ఉన్న నన్ను పేరు చేసి యాజకత్వంగా చేశాడు. ఆమేన్. యాజక రూపమైన రాజ్యంగా మమ్మల్ని మలిచాడు ఆయన. ఇది ఆయన పిలిచిన పిలుపులో ఉన్న రహస్యం. ఇది ఏమాత్రం ఏ మనుషునికి అందదు, ఊహకు అందదు, జ్ఞానానికి అందదు. అనే గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడు. ఆయన పేరు పెట్టి పిలిచాడు. మనమందరము కూడా ఆయన సొత్తు. ఆమేన్. ఇప్పుడు మనం ఎవరి సొత్తు అండి? మన కళ్ళు, మన నోరు, మన ముక్కు, మన చెవులు, మన తల ఎవరిది? ఇప్పుడు ఆయన సొత్తు కదా. నువ్వు నెత్తికి రంగు వేయాలంటే ఆయన అడగాల వద్దా పర్మిషన్? ఆయనది కదా ఇది. నువ్వు ఇష్టం వచ్చిన తిరుగుతాడు కుదురుతుందా? ఇష్టం వచ్చిన వేషాలు వేసుకుంటే కుదురుతుందా? ఏమండి? పాపాన్ని నా ఎదలో దాచుకున్న ఎడల, నా రొమ్ములో ఉంచుకున్న ఎడల, పరమందున్న దేవుని దృష్టికి నేను వేషధారణ అయిపోతానని యోబు చెప్తున్నాడు. యోబు చెప్తున్నాడండి, వేషధారులు ఆయన క్షమించనని చెప్తున్నాడు. వేషాలు వేసుకోకూడదు. వేషాలు వేసుకున్న వాళ్ళు సినిమా యాక్టర్లు మనం కాదు. నాటకాలు వేసే వాళ్ళు మనం. నేచురల్ బ్యూటీ, సహజ సిద్ధమైన సౌందర్యంతో అందం మోసం, సౌందర్యం వ్యర్థం. ఈ ముఖానికి పౌడర్ రాసి పాతికేళ్ళు అవుతుంది. నాకెందుకండి అందం? ఉంటే ఉండదు, పోతే పోతుంది అంతే. వాళ్ళు ఒక ఆయన అంటున్నాడు, పాస్టర్ గారు, మోషే గారు, మీ ముఖం నిలబడిపోతుంది, ఏడు అర్థం కావట్లేదు అంటే ఏదో అయిపోతే అయిపోయి అన్నారు. నేను అంతే అయిపోతే మనకి ఎందుకండి? నిలబడినా తెల్లబడినా అదే భోజనం చేస్తాం, బంగారం తింటామా? హృదయంలో సంతోషం ఉండాలి, కానీ ముఖం ఏమైతే మనకి ఎందుకండి? ఎందుకు? అందం సందాల కొరకు ప్రాకులు ఆడకూడదండి. సహజ సిద్ధమైన సౌందర్యాన్ని, వెరీ 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 బ్యూటీనెస్, హల్లెలూయా, చక్కటి సౌందర్యాన్ని, చక్కని వచ్చేసను ఇలా చక్కటి సౌందర్యాన్ని మనకి ఇచ్చున్నాడు. ప్రకృతి సంబంధమైన సౌందర్యం కొరకు 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుని కాస్మెటిక్స్ వాడి మనం చేయకూడదు. మనం దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించాలి. ఆమేన్. హల్లెలూయా. మనం ఆయన సొత్తు. ఆయన సొత్తుగా ఉన్న మనం మనం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిద్దామంటే అది కుదిరే పని కాదండి. మనం ఆయన సొత్తు. ఒక ముసలమ్మ ప్రార్థనా మందిరానికి వచ్చిందంట. ప్రార్థనా మందిరానికి కాదు, సభకి. సభ జరుగుతూ ఉంది, పెద్ద సభ, కొన్ని వేల మంది ఆ సభలకు వచ్చారు. పట్టాలు వేశారు కూర్చోటానికి. ఆ ముసలితో కూడా గూని ముసలమ్మ వంగిని 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 వచ్చి కూర్చునే చోట తానికి చెప్పులు ఉన్నాయట. ఆమెకి చెప్పులు, రెండు చెప్పులు, స్లిప్పర్స్ అమ్మా చెప్పులు అన్నమాట. ఆ చెప్పులకి కూడా సూది పినిసిలు పెట్టిందంట. వెనకాల అరిగిపోయిన పాదాలు చెప్పులకి. ఎప్పుడు కొందో పాపం పేదరాలు. దానికి మూడు సూది పినిసిలు పెట్టిందంట చెప్పులకి. ఆ చెప్పులు ఎవరైనా, అది ఆమె సొత్తు కదా. ఆ చెప్పులు ఎవరై, ఆ ముసలమ్మది కదా. ఆ చెప్పులు ఎవరైనా ఎత్తుకుపోతారని ఆమె కూర్చున్న పట్టా కింద పెట్టి దాని మీద కూర్చుందంట. ఆమె అరిగిపోయిన చెప్పులు ఆమె సొత్తు. అంత జాగ్రత్తగా చేస్తే మనం ఆయన సొత్తు కదా. మనల్ని ఎలా చేస్తాడు ఆయన? హల్లెలూయా. మనం ఆయన సొత్తు కదా, మరి మనల్ని ఎలా కాపాడతాడు ఆయన? ఏ తెగులు మన గుడారము సమీపించదు. ఆమేన్. అందుకు నేనే సాక్ష్యం మీకు. ఏ వైద్యుడి దగ్గరికి పోకుండా నేను ఎప్పుడైనా ఒక ట్యాబ్లెట్ తెచ్చానంటే అది మా అమ్మగారు వేసుకుంటారు. అంతేగాని నేను వేసుకోవటం జరగదండి. మరి అమ్మకు తెచ్చిపెట్టాలి కదా, తప్పదు కదండి. తేవాల వద్దా, ప్రతిష్ఠిత అంటే ఎలా కూర్చుంది? తెచ్చిపెట్టాలి కదా. నేను ఎప్పుడు వైద్యం చేర్చుకోవటం నాకు తెలియదండి. 3 నెలల నుంచి 90 రోజుల నుంచి ఈ పన్ను శోధిస్తానే ఉందండి. నిన్న జామ పండు తింటా ఉంటే గింజపడి అబ్బా ఏం పోటండి, అది ఎట్లా తీద్దామంటే నొప్పి వస్తుంది. మళ్ళీ 4 తినే ఆ గింజ తీసి తీసి అబ్బా ప్రశాంతమైంది. ఏం చేస్తాం, తప్పదు కదా. దాన్ని లాగిద్దామంటే ఆడు ఏదో పొడుతాడు మళ్ళా. ఎందుకు ఎలాగా?
పోని పట్టగారు ఇట్లా లాగేద్దామంటే మా తట్టుకోలేము. దాని దానికి ఊడిపోవాలి. ఏసయ్యా నువ్వు ఒక తైలం అయి తండ్రి అల్లెలూయా అని ప్రార్థన చేసుకుంటున్నాను. అంతే తప్ప మీరు చూసి వచ్చారా గుంటూరుకి వెళ్ళి లాగించుకుని వస్తే? మీరు కాదు కదా నన్ను చూసేది. నన్ను చూస్తున్నవాడు ఏసయ్యా, నాకు ఆరోగ్యం ఇచ్చేవాడు ఏసయ్యా, నాకు ఆశీర్వాదం అనుగ్రహించేవాడు ఏసయ్యా, నన్ను ఉన్నత స్థలములకు ఎక్కించేవాడు ఏసయ్యా అని మనమందరము కూడా గుర్తించిన వారమై మనము ఆయన సొత్తు గనుక ఆయన సొత్తైన ప్రజలమైన మనం ఇక మనం ఇష్టం వచ్చినట్లు తిరగటానికి ప్రయత్నాలు చేసుకొనకూడదు. ఆమేన్. హల్లెలూయా. ఇక నాలుగోదిగా మనం చూస్తుంటే సమాధానముగా ఉండుట కొరకు ఆయన మనల్ని పిలిచెను. ఆమేన్. చదవండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:15. అవిశ్వాసి అయిన భర్త విశ్వాసి అయిన భర్త అవిశ్వాసి అయిన భార్యను రక్షించుకుంటాడు, విశ్వాసి అయిన భార్య అవిశ్వాసి అయిన భర్తను రక్షించుకుంటుంది. ఓ స్త్రీ, ఓ పురుషుడా, నీ భార్యను భర్తను రక్షించుకుంటావో లేదు నీకు తెలుసా? మనకు తెలుసా? ఆమె వస్తూ ఉండేది మందిరానికి, యాకోబు గారు సిగరెట్లు కాలుతూ ఉండేవాడు. మందిరాన్ని రావా అంటే రాడు. ఆమె వస్తూ ఉంటుంది, మనకు తెలియదు మనం రక్షించుకుంటామో లేదు. దేవుడు రక్షించాడు, చప్పట్లో కొట్టండి గట్టిగా. హల్లెలూయా. అక్కడ రాస్తుంది నా మాట కాదు, కొరింథీ పత్రిక 7:15 చదవండి. సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. చూడండి, సమాధానంగా ఉంటాకు పిలిచాడు. పై చరిత్ర మీకు ఇప్పుడు చెప్పాను నేను. అవిశ్వాసులైన వారు ఎడబాసిన అవిశ్వాసి అయిన వాడు అవిశ్వాసి అయిన వాడు ఎడబాసిన ఎడబాయవచ్చు. వేరైనా వేరైపోతాడు, దూరమైనా దూరం అయిపోతాడు, ఈ సహవాసానికి వేరైపోతాడు. దాన్ని పట్టించుకోకూడదు మనం. అట్టి సందర్భములలో సహోదరికైనను నిర్బంధము లేదు. నిర్బంధము లేదు, ఏం పట్టుతలేదు, మీరు ఇక్కడే ఉండండి, మేమేం బంధించం. ఉపదేశం ప్రజలను తీసుకొస్తుంది. ఆమేన్. బెల్లం ఉన్న దగ్గరికి చీమలు వస్తాయి, అంతే. ఇది ఉన్నత ఉపదేశ క్రమాలు. ఈ క్రమమైన పద్ధతిలో ఎవరైతే నడుచుకుంటారో, దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడో, ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో వారిని పిలుస్తాడు. పిలిచిన ప్రజల్ని ఆయన సొత్తుగా మార్చుకుంటాడు. ఆయన సొత్తుగా మార్చబడిన ప్రజలకి ఆయన సమాధానం అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సమాధాన పరచబడుతున్న బిడ్డలకు ఆయన ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. పేరు పెట్టి పిలిచిన బిడ్డల్ని, రహస్య స్థలాల్లో ఉన్న నిధులను, మరుగైన ధనాన్ని వాళ్ళకు అనుగ్రహిస్తాడని లేఖనాలు చెప్పకనే చెప్పుచున్న నగ్న సత్యాలు. మరొక మాట కూడా చదవండి, కొరింథీ పత్రిక 1:24 మొదటి కొరింథీ పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:24 చదువు. యూదులకు ఆటంకంగా అన్య జనులకు వెరితనముగాను ఉన్నాడు. గాని యూదులకేమి గ్రీకు దేశస్థులకేమి పిలువబడిన వారందరికీ క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమై ఉన్నారు. ఆమేన్. జ్ఞానాధారమును నేనే. రాత్రి విన్నాం కదా జ్ఞానములోని రహస్యాలు, జ్ఞానములోని ఆశీర్వాదాలు. ఏమండి, జ్ఞానము గల కుమారుడు ఎవరిని సంతోష పెడతాడు? భర్తనా, భార్యనా, తండ్రిని సంతోష. ఏ తండ్రిని? అది కూడా విన్నాం. నేను ఇంట్లో అనుకుంటారు, మీరు అక్కడ ఉన్నా పక్కనే. విచిత్రం ఏంటంటే అద్దాల్లో నేను కనపడను, మీరు నాకు కనపడతారు. ఆ అద్దాలు రిఫ్లెక్షన్ అద్దాలు అన్నమాట, ఈ కిటికీకి. మీరు బయట నుంచి వస్తే నేను కనపడను, మీరు నాకు కనపడతారు. నేను చూస్తూనే ఉంటాను ఎవరెవరు ఏం చేస్తారు. కొంతమంది నిద్రపోతున్నారు, కొంతమంది వింటున్నారు జాగ్రత్తగా. దేవుడు జ్ఞానం మనకి పిల్లారా ఆశీర్వాదాన్ని కలుగు చేస్తుంది. దైవ జ్ఞానం మనం పొందాలి, పరసంబంధమైన జ్ఞానంతో నింపబడాలి. పిల్లారా, యూదులకి గ్రీకు దేశస్థులకి వెరితనంగా ఉంది కానీ, అన్యజనులకు వెరితనంగా ఉంది కానీ, యూదులకేమి గ్రీకు దేశస్థులకేమి ఆయన దేవుని శక్తియు
పిలువబడిన వారందరికీ కూడా దేవుని శక్తియు జ్ఞానములై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సిలువను గుర్చిన వార్త నశించిపోతున్న వారికి వెరితనం, నశించిపోతున్నారు, ఇది ఆల్ది ఈల్ది మంద కాదు అంటారు. రమణమ్మ తల్లి నశించిపోతుంది, మీ అన్నయ్యకి చెప్తే ఆ చూస్తాంలే, నశించిపోతాం, వెరితనంగా ఉంటుంది. రక్షించబడిన మనకు రిమాలా కాలా శమాలా బల దేవుని శక్తియు జ్ఞానమునై ఉన్నాడు. హల్లెలూయా. ఆ శక్తితో మనల్ని నింపుతాడు. శక్తి కొరకు మనం పాలు తాగక్కల, శక్తి కొరకు ఏం చేయక్కర్లేదు. ఆయన శక్తితో నింపుతాడు, బలముతో నింపుతాడు, బల సంపన్నులుగా చేస్తాడు. బలవంతుని చేతిలోనే బాణమల వంటిగా తీరుస్తాడు. ఆయన శక్తి సామర్థ్యాలు మనకు అనుగ్రహిస్తాడు. రక్షించుటకు శక్తి గల దేవుడు, తప్పించుటకు శక్తి గల దేవుడు. ఆయన దైవ జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. పైనుంచి వచ్చే జ్ఞానములో పవిత్రత ఉంది, ఏమండి, పరిశుద్ధత ఉంది, సులభముగా లోబడే స్వభావం ఉంది. పైనుంచి వచ్చే జ్ఞానం అంటారా, పక్షపాతము లేనిది అని ఉంటుంది. అక్కడ పక్షపాతం కలిగిందా? ఏంటి, ముగ్గురు పిల్లలు ఉంటే నువ్వు ఎలా చూస్తున్నావు, ఎలా చూస్తున్నావు? ముగ్గురు పిల్లల్ని పక్షపాతంగా చూడకూడదు, ఒకే రకంగా చూడాలి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు పక్షపాతంగా చూసేవనుకో, నీ పిల్లలు నీకు మేకులై కూర్చుంటారు. చూడకూడదు. కీర్తన్ని ఒక రకంగా చూడాలి, రాణిని ఒక రకంగా చూడాలి, కొడుకు పుడితే ఆడిని ఒక రకంగా చూడాలి. అవే పక్షపాతం చూడకూడదు. దానికి 500 రూపాయలు ప్రాక్తిస్తే దీనికి అదే తేవాల. ఆ పెద్దదానికి ఎందుకులే, అది నల్లది అని తేడా చేసేవనుకో, అయిపోయింది అయిపోయింది అయిపోయింది. చూడకూడదండి. పక్ష పైనుంచి వచ్చే జ్ఞానము పవిత్రమైనదండి. హల్లెలూయ, హల్లెలూయ. పక్షపాతము లేనిది, సులభముగా దేవునికి లోబడేది. ఎవరికి లోబడాలి? ముందు దేవునికి లోబడాలా, తర్వాత ఎవరికి లోబడాలి? దైవ సేవకులకు లోబడాలి, తర్వాత ఎవరికి లోబడాలి? భర్తకు లోబడాలా, యజమానికి లోబడాలా. యజమానికి చదువు లేకపోయినా, యజమానికి ఏ పని పాట లేకపోయినా, యజమాని యజమానే. అవేన్. నువ్వు పెద్ద కలెక్టర్ అయిపోయినా నువ్వు భార్యవే, నువ్వు యజమానురాలివే, నువ్వు లోబడాలా. ఆయనకి చదువు లేదు, ఈమె కలెక్టర్ చదివింది, ఈమె కలెక్టర్ ఉద్యోగం చేస్తుంది, ఈమె కలెక్టర్ అనమాట, జిల్లా కలెక్టర్. పాప ఆయన చదువు లేదు. ఇంటికాడికి ఈ కలెక్టర్ గారు నాన్న అమ్మగారు వచ్చారంట. వస్తే పాప అత్తమామలు వచ్చింది, ఆమెకు చెప్పాలి కదా, అనవసరంగా పిలవకుండానే ఆఫీస్కి వెళ్ళిపోయి, ఏమే ఏమే మీ నాన్న, నోర్ మై డోంట్ టాక్, ఆఫీసులో అలా మాట్లాడకూడదు కదా, నోర్ మీ డోంట్ టాక్, గెట్ హోమ్, ఎవరు అక్కడ, బయటికి తీసుకుపండితున్నాయి. కలెక్టర్, ఇదేంటి నా భార్య ఎట్లా మాట్లాడింది అని పాపం భోంచలేదు. ఆయన ఆమె సాయంత్రం వచ్చింది, వచ్చి రావటంతోనే చాలా భక్తి పొరాలు, అవి 2 కాళ్ళు పట్టేసుకుంది. ఎవరి కాళ్ళు? భర్త కాళ్ళు పట్టుకుని, ఏమి నన్ను క్షమించండి, అది ఆఫీస్, ఆఫీస్లో ఏమే గీమే అనకూడదు మీరు, అందుకే మిమ్మల్ని ఇంకా ఏమన్నా అంటారు, ఎకస్తా 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 ఏమని అంటారు ఏమోనని, డోంట్ టాక్, వాయుముడు అని నోరు మిమ్మన్నాను, నన్ను క్షమించండి. చూసారా, అవునా, నాకు తెలవగదు కదా, చదువు లేదు కదా, నాకు చదువు లేదు కదా, ఏమండి చదువు లేని వాళ్ళకి అన్ని తినగం. అయినా మనం ఏం అనకూడదండి, చదువు లేని వాళ్ళని దేవుడు ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయ. ఆశీర్వాదం వాళ్ళతో వస్తుంది. చదువు ఉన్నా లేకపోయినా దైవ జ్ఞానాన్ని మనం పొందాలి. ఆమేన్. చదువుకున్నా చదువు లేకపోయినా, బైబిల్ రాసుంది, చదువుకున్నవారు చదివేవారు వినేవారు. చదివేవారంటే చదువుకున్నవాళ్ళు, వినేవారంటే చదువు లేనివాళ్ళు. అంటే చదువుకున్న వాళ్ళైనా చదువు లేనివాళ్ళైనా గొప్పవాళ్ళు కదండి, ఆ వినేవారైనా చదువుకున్నవారైనా ఆ సంగతులు గైకునేవారు ధన్యులు. ఆమేన్. నువ్వు పెద్ద స్కాలర్ అయిపోయినా, పెద్ద చదువు చదువుకున్నా, నువ్వు విన్నంత మాత్రాన చదువు లేకపోయినా నువ్వు ధన్యురాలు కాదు, ధన్యుడు కాదు, గై కొనాలి. అప్పుడే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు, మనకి దేవుని శక్తిని దైవ జ్ఞానాన్ని మనకిస్తాడు. మనం ఎవరిని పక్షపాతంగా చూడకూడదు, ఎవరిని చూడకూడదు. హల్లెలూయా. కూడదు. దేవుడు మనకు అన్నీ ఇస్తాడు సమృద్ధిగా,
ఏది తక్కువ చేయడు. అట్లాగే మనం ప్రభు మార్గాల్లో సాగిపోతున్నప్పుడు మనల్ని ఆశీర్వదించి అభివృద్ధిపరిచి ఉన్నతమైన అనుభవాలు నడిపిస్తాడు. మనమందరం పెళ్లి కుమార్తె సంఘం. మనం ఎవరమండి? పెళ్లి కుమార్తె సంఘం. ఆయన ఎవరు? పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. పెండ్లు విందుకు పిలవబడిన వారు ధన్యులని రాసుంది. ప్రకటన గ్రంథంలో 19:9 వాక్యం చదివితే, మరియు అతడు నాతో ఇలాగ చెప్పెను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. మరియు ఈ మాటలు, దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పబడాలి. నీతి క్రియల చేత అలంకరించండి, అందరూ మోకరించండి,